తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎటువంటి నిబంధనలు కానీ లేకుంటే ఐ మీన్ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి సంబంధించిన ఏం చర్యలు తీసుకోలేదు, కానీ మొత్తం 130 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఒంటరిగా లేరు, ఏకతాటిపై ఉన్నారు, యూనిటీగా ఉన్నారు అని ప్రూవ్ చేసేకి మన సంకల్పం ఏంటో బలంగా చాటి చెప్పడం కోసం 5వ తేదీ సాయంత్రం 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లన్నీ ఆఫ్ చేసి మనం యూనిటీని తెలియజేయండి, కరోనా మీద ఫైట్ చేయడానికి మనందరం కూడా దృఢ సంకల్పంతో ఉన్నామని నిరూపించండి అండ్ మెయిన్ ప్రూవ్ చేయండి అని చెప్పారు. ఆఫ్కోర్స్ దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే తాను చెప్పినట్లు ఒక దృఢ సంకల్పం ఒకటి, మరీ ముఖ్యంగా లాక్డౌన్ విధించి అందరు ఇళ్లలో కూడా సైలెంట్గానే ఉన్నారు, మన పాత్ర ఏమీ లేదు కదా అని అనుకోకుండా అప్పుడెప్పుడో చప్పట్లు కొట్టమన్నారు బయటకు వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఖాళీగా ఉండకుండా మనం కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని పారదోలేకి. ఇంకా మిగిలిన ఇంకో లాక్డౌన్ పీరియడ్ 11 రోజులు ఉంది కాబట్టి అది కూడా బోరు కొట్టేయకుండా ఈ పని చేయమని చెప్పినాము. ఎనీ హౌ ఒక ఆఫ్ చేయడం వల్ల నష్టం ఏం లేదు, మోర్ ఓవర్ మళ్ళీ కొంచెం విద్యుత్ వినియోగం తగ్గచ్చు, ఒక పొల్యూషన్ కూడా తగ్గచ్చునేమో, అది కూడా ఒక అందుకు మంచిదే. ఖచ్చితంగా పాటించడంలో తప్పు లేదు, ఒక సంకల్పాన్ని చాటడంలో కూడా తప్పు లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ప్లస్ ఇప్పటి వరకు చూసుకున్నా కూడా 14 తర్వాత లాక్డౌన్ పొడిగించే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు కూడా పూర్తిగా ఉండకపోవచ్చు. అంటే ఒక విడతల వారీగా అంటే ఏంటి, ఉదాహరణకు ఈ నెల 7వ తేదీతోటి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ పూర్తి అయిపోతుంది, వాళ్ళు వచ్చిన 14 రోజుల్లో టైం అనేది అయిపోతుంది. సో మ్యాక్సిమం ఏంటి అందులో పాజిటివ్ నెగిటివ్ అదంతా కూడా విదేశాల నుంచి వచ్చింది క్లియర్ అవుతుంది. అండ్ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే అది కూడా 3-4 వాళ్ళు వచ్చి కానీ చాలా రోజులైంది కాబట్టి లేటుకు బయటపడింది. సో ఆ బయటపడిన వాళ్ళు ఇంకా మొత్తం అందరూ కూడా వాళ్ళతో ఉన్న వాళ్ళు వీళ్ళందరిది కూడా బయటపడాలి అన్న ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళదేమో అది కూడా 3-4 డేస్లో బయటపడిపోతుంది. వీళ్ళతో ఎవరైనా కనుక కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళది బయటపడాలి అన్నా కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ ముగిసేలోగా అది కూడా తెలిసిపోతుంది అవి కూడా. సో మ్యాక్సిమం ఇట్లాంటి పరిస్థితుల మధ్య కనుక వైరస్ వ్యాప్తి కనుక లేకుండా పోతే ఆ లేని ప్రదేశాల దగ్గర లాక్డౌన్ ఎత్తివేసుకుంటూ వస్తారు. ఇంకెక్కడైనా ఒక వైరస్ అనేది బయటపడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాటి దగ్గర ఇంకా కొంచెం లాక్డౌన్ అనేది అమలు చేస్తూ ఉంటారు. సో ఇది బేసిక్గా ప్రభుత్వం ఇలానే చేయొచ్చు. సో ప్రభుత్వం ఇలా చేసి ఐ మీన్ అందరికీ లాక్డౌన్ ఎత్తేసి అందరూ ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ 11 రోజులు చాలా చాలా కీలకం. ఈ 11 రోజులు లాక్డౌన్ కనుక సహకరించి ఈ 11 రోజులు కనుక చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాము అని అనుకుంటే లాక్డౌన్ అనేది ఎత్తేస్తారు, దేశం అనేది మహమ్మారిని తరిమి కొట్టినట్లు అవుతుంది, ఒక విధంగా ఇంత జనాభా ఉండి కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగాము అని చెప్పి మన గురించి ప్రపంచ దేశాలు కూడా మరింత ఐ మీన్ గౌరవించి ఒక వింత ప్రశంసలుగానే దక్కుతాయి భారతదేశానికి. ఇవన్నీ నెరవేరాలి అన్నా ఇవన్నీ మనం సాధించాలి అన్నా ఈ 11 రోజులు చాలా కీలకం. ఎటు లాక్డౌన్ ఉంది, బయటకు పోయే పరిస్థితి లేదు, మనం ఏమీ చేసే పరిస్థితి కూడా లేదు. ఆ 11 రోజుల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండగలిగితే ఈ నెల 14 తర్వాత ఐ మీన్ ఫ్రీ బర్డ్స్ అయిపోవచ్చు. సో దయచేసి ఆలోచించి ప్రభుత్వాలకి వ్యవస్థలకు సహకరించి కరోనాను పారదొలడం కోసం అందరం కూడా సంఘటితమవ్వాల్సిన టైము ఆ పీరియడ్ ఈ 11 రోజులే కీలకం.